Hi friends, welcome back to Thaja TV channel. Friends, AP lo 3 entrance exams yokka phalthalu release kavadam jarigindi. So clear ga chusinatlayite nedu AP ECET phalthalu, I-CET phalthalu, LPCET phalthalu anni kuda release kavadam jarigindi. So information anta kuda clear ga video lo chuddam. So vid details anni complete ga chuddam. So apply chesina prathi okka abhyarthi kuda video ni skip cheyakunda poorthiga chivari varaku chudandi. Adhe vidhanga chustunna prathi okka abhyarthi kuda information nachinatlayite tappakunda ok channel like chesi support cheyandi. Inka ippudu varaku mana channel subscribe chesukopothe future updates kosam ventane channel subscribe chesukoni డైలీ ఫాలో అవుతుండండి. అదేవిధంగా మన ఛానల్ యొక్క వీడియోస్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ ఈసెట్ ఫలితాలు రిలీజ్ కావడం జరిగింది. ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ఏపీ ఈసెట్ 2021 ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు శుక్రవారం విజయవాడలో విడుదల చేయనున్నట్లు ఏపీ ఈసెట్ కమిషనర్ ప్రొఫెసర్ శశిధర్ తెలిపారు. జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాల వెల్లడి కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి హాజరవుతున్నట్లు అని తెలియడం జరిగింది. ఏపీ ఈసెట్కు మొత్తం 32,318 మంది విద్యార్థులు హాజరు కాగా మొత్తం 13 బ్రాంచ్లకు గాను పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించినట్లు మనకి తెలియజేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏపీ ఈసెట్ ఫలితాలు రిలీజ్ అయినవి ఏ విధంగా మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవాలో వెబ్సైట్ యొక్క లింక్ని వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని ద్వారా మీరు ఈజీగా మీ యొక్క ఫలితాలను డీటెయిల్స్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈరోజు ఐసెట్ ఫలితాలు కూడా రిలీజ్ కావడం జరిగింది. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఐసెట్ 2021 ఫలితాలు కూడా శుక్రవారం విడుదలైనవి. మంత్రి ఆదిమూలపు సురేష్ బాబు గారు ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఫలితాలు రిలీజ్ అయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో మీ యొక్క ఫలితాలను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ యొక్క రిజల్ట్స్ మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్ ఇస్తాను. సో దాని ద్వారా మీరు ఈజీగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈరోజు ఎల్పీసెట్ ఫలితాలు కూడా రిలీజ్ కావడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 25 నిర్వహించిన లాంగ్వేజ్ పండిట్ సెట్ 2021 ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు ఎల్పీసెట్ ప్రాంతీయ కన్వీనర్ దుక్కిపాటి మధుసూదన్ రావు గురువారం వెల్లడించారు. ఈ నెల 25న జరిగిన ఎల్పీసెట్లో తెలుగు భాష పండిత అర్హత పరీక్షకు 705 మంది, హిందీ భాష పండిత అర్హత పరీక్షకు 1381 కలిపి మొత్తం 2086 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు వీరు తమ ఫలితాలు ర్యాంకు కార్డులను ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క లింక్ని వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను కూడా ఇస్తాను. సో దాని మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి ఈజీగా ఆన్లైన్ నుంచి మీ యొక్క ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో 3 ఎంట్రన్స్ టెస్ట్ యొక్క ఫలితాల గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో 3 యొక్క లింక్లు కూడా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అదేవిధంగా ఈ పేపర్ క్లిప్లను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అక్కడ అప్డేట్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో గురించి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే చూసి వదిలేకుండా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.